हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल चिकन कर्री चूपించబోతున్నాను అండి संडे स्पेशल గానే ఈజీ రెసిపీ అండి ఇది కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడానికి కొంచెం salt వేసుకోవాలండి salt వేసిన తర్వాత కొంచెం టర్మరిక్ కూడా వేసుకున్నాను నేను వేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి అదంతా మిక్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలండి ధనియాల పౌడర్ వేసుకున్నాను కొంచెం చాలా బాగుంటుందండి ఇది ఈజీగా కూడా అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి కొంచెం అది వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత కలుపుకొని కారం వేసుకోవాలండి మిర్చి పౌడర్ ఒక 2 స్పూన్స్ హోమ్ మేడ్ మిర్చి పౌడర్ అండి ఇది కలర్ కోసం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను తగినన్ని నీళ్లు పోసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మీరు కావాలంటే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చును నేను కొంచెం తొందరగా కావాలని నేను కుక్కర్లో పెట్టుకున్నాను దాని తర్వాత వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని బాగా కలుపుకునే విధంగా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని నూనె వదిలేంత వరకు ఉడికించుకున్నానండి చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసుకొని బాగా నూనె వదిలిన తర్వాత వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రోజు అయితే కంప్లీట్ చేస్తారు మా ఇంట్లోని ప్లీజ్ సబ్స్క్రైబ్